हेलो, गुड आफ्टरनून, वेलकम टू माय चैनल। ई रोजु मीकु ओक मंची टेस्टी रेसिपी चूपिंचबोतुन्नानु। अदेंटि अंटे पनसपोट्टु कूर। ई कर्री चेयडंलो मा अत्तय्य गारु स्पेषलिस्ट अन्नमाट। सो आ कर्री एला प्रिपेर चेसुकोवालो इप्पुडु ई वीडियोलो चूसेदाम। ముందుగా ఈ పనసపొట్టును శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టుకోవాలి. ఫ్రైల్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, మొత్తం ఇదంతా కూడా నీరంతా కూడా వార్చేసానన్నమాట. వాటర్ అది లేకుండా ఇలాగా వార్చుకోవాలి. చూడండి, అసలు నీరు అనేది ఉండకూడదు. చూడండి, కుక్కర్లో అయితే కనుక ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది అనమాట, పేస్ట్ లాగా అయిపోద్ది. చూసారా, నీళ్ళు లేకుండా అలా పిండుకోవాలి. చూసారా, వాటర్ ఇలాగ బాగా పిండేసుకోవాలి. అసలు నీళ్ళు అనేవి ఉండకూడదు అనమాట. చూడండి, మొత్తం అంతా కూడా ఇలాగ పిండేస్తున్నారు. మొత్తం అంతా కూడా నీళ్ళు లేకుండా ఇలా గట్టిగా పిండేశారు. ఒక హాఫ్ కప్పు ఆవాలు తీసుకోవాలి. పల్లీలు ఒక 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి, అంటే టేస్ట్ కోసం అన్నమాట. ఒక 2 స్పూన్స్ బియ్యం, 1 స్పూన్ ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. బాగా బాగా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు చేదుగా ఉంటాయి కదా, అవి కనరెక్కకుండా ఇందులో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, పోసుకుని ఇలాగా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నాను. అది కూడా చిక్కగా ఉండాలండి, బాగా పలచన అవ్వకూడదు. ఒక 1/2 కేజీ పనసపొట్టుకి 100 గ్రాములు చింతపండు అన్నమాట. చూడండి, చిక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అందులో 1 కప్ ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు అందులో 1/2 కప్ ఆవాలు, 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ పొట్టు పప్పు అండి, మినప్పప్పు, 1/2 కప్ పచ్చెనపప్పు, అలాగే 1/2 కప్ జీడిపప్పు. పల్లీలు కాజు కూడా ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. కాబట్టి వేసుకుంటే మటుకి చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది రుచిగా. 6 ఎండుమిరపకాయలండి, ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి వీటన్నిటిని కూడా. 1/2 కప్ కరివేపాకు వేసుకోవాలి ఇందులో. పోపులన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పనసపొట్టు చింతపండు కలిపి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆ పనసపొట్టుని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. పోపులో నేను పచ్చిమిర్చి అవి ముందు వేసేసుకోవాలండి, బట్ నేనైతే తర్వాత వేసాను, మర్చిపోయాను అనమాట పచ్చిమిర్చి అవి వేయడం. మేము తర్వాత వేసాం. ఆ పోపులతో పాటు పచ్చిమిర్చి కూడా కలిపేసుకోవాలి, బట్ మేము మర్చిపోవడం వల్ల నేను తర్వాత వేసాను అనమాట. పనసపొట్టుతో పాటు వేసాను. ఇప్పుడు సాల్ట్, మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి, మూత పెట్టేసేయండి. 15 నిమిషాల తర్వాత మనం ఆవాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది ఇందులో కలుపుకోవాలి. చూడండి, బాగా కలిపేసుకోవాలి. ఆవాల పేస్ట్ ఎప్పుడు కూడా ముందు వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలండి పేస్ట్. అదిని మనం దించేస్తాము, ఒక 10 నిమిషాల్లో దించేస్తామనగా వేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలాగ వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనించిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. కూర రెడీ అయిపోయినట్టేనండి, చాలా టేస్ట్, చాలా బాగుంటుంది.
పనసపొట్టు కూర రెడీ అయిపోయిందండి. సో చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.